Hi friends, welcome back to our channel. Nenu Miss Susila. Iroju nenu chani designer frock kate cutting and stitching adi chupistanu. Chala easy ga old saree tho kutukuna frock idi. Nenaithe 4 years babu papa kosam kutukunanu. Front aithe polka dot pettukunanu. Alage neck ku frills, hands ku frills ee vidhanga kutukunanandi. Back side aithe zip attach chesukunanu. Chala easy and method kutkune method kuda chala easy kutesukochu. Same like buttock style ane untundi. Manam normal ga buttocks lo thousands petti e vidhanga aithe kutukuntamo ade vidhanga manam intlo zero cost tho kutesukochandi. Nenu ikkada emem cloth aithe use chesanu anedi kuda cheptanu, cutting lo chupistanu kada appudu cheptanu ye cloth ane teeskunnanu anedi kuda. Aithe ippudu cutting lo kaithe velipodam padandi. ఇక్కడ చూడండి కటింగ్ లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ అయితే నేను తీసుకున్న పింక్ కలర్ అయితే నేను సారీ క్లాత్ తీసుకున్నాను. నార్మల్ గా నేను బయట వాళ్ళది క్లాత్ అయితే స్టిచింగ్ చేస్తూ ఉంటాను కదా, ఆ సారీ క్లాత్ అయితే 1 మీటర్ క్లాత్ అయితే మిగిలింది. వాళ్ళు కుట్టుకున్న తర్వాత ఆ క్లాత్ తీసుకున్నాను. ఇదైతే బ్లౌజ్ పీస్ అండి. బాడీ పార్ట్ కి యూస్ చేస్తున్నది అయితే బ్లౌజ్ కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్. దీనికి రెండింటికి కాంబినేషన్ మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి ఈ క్లాత్ తీసుకున్నాను. నేను దీనికైతే బయట డబ్బులు పెట్టయితే నేను క్లాత్స్ అయితే ఏం తీసుకోలేదు. లైనింగ్ కూడా నా దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్ పీసే లైనింగ్ కోసం తీసుకుంటున్నాను. చూడండి కలర్ ప్లస్ వేరే కలర్ అయితే తీసుకుంటున్నాను. అది బాడీ పార్ట్ తీసుకున్న క్లాత్ అయితే కొంచెం స్టిఫ్గా ఉంది కదా, లోపల క్లాత్ ఏది పెట్టుకున్నా కనబడదని చెప్పి నేను ఇదే డార్క్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను బాడీ పార్ట్ కోసం. ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. కింద హెచ్ తక్కువ ఉంటుంది కదా, దానివల్ల ఆ విధంగా వేసుకుని మనం బాడీ పార్ట్ అయితే ఎంత వస్తుందో అంత క్లాత్ వరకు నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి కొంచెం క్లాత్ అయితే తగ్గించేసుకున్నాను. బాడీ పార్ట్ అయితే 10 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నానండి. ఇటువైపు కూడా 10 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. నేనైతే ఈ డ్రెస్ అయితే 4 ఇయర్స్ బేబీ కోసం కుట్టుకుంటున్నానండి. నార్మల్గా వాళ్ళకు 2 ఇంచెస్ నెక్ పెడితే సరిపోతుంది. కాకపోతే మనకు ఇక్కడ ఫ్రంట్ సైడ్ పోల్కి డర్స్ పెడతాం కాబట్టి అక్కడ మనకు క్లాత్ ఖర్చు అనేది వస్తుంది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 2.5 దగ్గరికి పెట్టుకుంటున్నాను. మొత్తం షోల్డర్ వచ్చి 4.5 దగ్గరికి మార్కింగ్ చేసుకుంటున్నానండి. మిగతా షోల్డర్ అని సరిపోతుంది. ఆర్మ్ హోల్ కూడా 4.5 దగ్గరికి మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసేసుకుని ఆర్మ్ హోల్ రౌండ్ అయితే చేసుకున్నాను. చూడండి ఈ విధంగా ఇప్పుడు చెస్ట్ కూడా నాకు 5.5 వస్తుందండి. మనకు ఫ్రంట్ ఖర్చు వస్తుంది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. వేస్ట్కో 6 ఇంచెస్ పెట్టేసుకుని 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ కూడా 3 ఇంచెస్ పెట్టుకుని సరిపోతుంది. ఇక్కడ మనకు ఫ్రంట్లో ప్రిల్స్ పెట్టుకుంటున్నాను కాబట్టి డిజైన్ కోసం మనకు 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుని 3.5 దగ్గర పెట్టుకుని రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. చూడండి నేను ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ నెక్ అనేది తీసుకుంటాను. ఇప్పుడైతే మార్కింగ్ చేయడం అయితే అయిపోయింది కదా, ఇప్పుడైతే కటింగ్ చేసేస్తున్నాను. చూడండి ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ అయితే జీరో కాస్ట్ అండి. నేనైతే ఏమీ కొనలేదు బయట, అంటే నా దగ్గర ఉన్నటువంటి క్లాత్స్తోనే ఈ విధంగా డిజైనర్ ఫ్రాక్ అయితే కుట్టుకున్నాను. సేమ్ లైక్ బోటిక్ స్టైల్ అనే ఉంటుంది. చూడండి ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ నెక్ అయితే కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకు ఫ్రంట్ సపరేట్ తీసేసుకుని ఆర్మ్ హోల్ మనకు లోత్ అనేది తీసుకుంటాం కదా, అది కట్ చేసేసుకోవాలండి. 1/2 ఇంచ్ క్లాత్ ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చూడండి ఫ్రంట్ బ్యాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే కట్ చేసేసుకుందాము. మనం లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకున్నాము ఆ విధంగా మెయిన్ క్లాత్ అయితే కట్ చేసేసుకుందాము. ఈ క్లాత్ అయితే నేను శారీలో వచ్చిన బ్లౌజ్ కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్ ఇది. చూడండి ఇప్పుడైతే కట్ చేసేసుకున్నాం కదా, దీని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనకు ప్రిల్స్ పార్ట్ కింద వస్తుంది కదా, ఆ పార్ట్ అనేది కట్ చేసుకుందామండి. నాకు ఇక్కడ క్లాత్ అయితే 1 మీటర్ క్లాత్ ఉందండి. ఈ క్లాత్ అయితే మనకు అట్లే 4 ఫోల్డింగ్స్ మార్చుకుంటే సరిపోదు కదా, దానివల్ల నేను ఈ విధంగా చూడండి ఫస్ట్ శారీని మనకు హాఫ్కి అయితే ఫోల్డ్ చేసుకుని దాన్ని మళ్ళీ హాఫ్కి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి 22 ఇంచెస్ అయితే రావాలి నాకు ప్రిల్స్ క్లాత్ లెంత్ అయితే. కరెక్ట్ సేమ్ అలానే ఉంది కాబట్టి ఈ విధంగా తీసేసుకుని మధ్యలో కట్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. సరిపోతుందండి, దీనికి మళ్ళీ కటింగ్స్ కానీ ఏమీ అయితే అక్కర్లేదు. ఇక్కడ నేను లైనింగ్ అయితే తీసుకోవట్లేదండి. లైనింగ్ తీసుకోకుండా సేమ్ ఒకటే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్లాత్ కూడా కొంచెం పట్టు క్లాత్ కదా, కొంచెం స్టిఫ్గానే ఉంది. లైనింగ్ వేయకపోయినా సరిపోతుందని చెప్పి నేను లైనింగ్ వేయలేదు. ఈ విధంగా మధ్యలో సపరేట్ చేసేసుకుంటున్నాను. చూడండి శారీని మధ్యకు ఫోల్డ్ చేసి సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఈ శారీలో క్లాత్ కాస్త క్లాత్ మిగిలిన క్లాత్ని ఈ విధంగా
బార్డర్ తీసేసేసి మన నాలుగు క్లా నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసుకున్నాను క్లాత్ని. ఈ విధంగా చూడండి, నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసుకుని కింద ఒక లైన్ అనేది వేసేసుకుంటున్నాను. మనకు హెచ్ తక్కువ అయితే ఉంది కదా, దానికోసం నేను హ్యాండ్స్ కూడా లైనింగ్ అయితే వేయట్లేదండి, అలాగే తీసుకుంటున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చి 5.5 తీసుకుంటున్నాను అండి. ఎల్బో దగ్గర దాకా హ్యాండ్స్ పెట్టేసుకుని కింద అయితే ప్రిల్స్ పెట్టుకుంటాను హ్యాండ్స్కి. ఈ విధంగా మనకు హ్యాండ్ లూజ్ వచ్చి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను చూడండి, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇరవై తర్వాత నార్మల్ హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకుంటాం అదేవిధంగా 2.5 ఇంచ్ దగ్గర డౌన్ చేసేసుకుని 1 ఇంచ్ స్ట్రైట్గా తీసుకుని ఈ విధంగా కలిపేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా కొలిచేసుకొని 5.5 అయితే మనకు హ్యాండ్ లూజ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మనం హ్యాండ్ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడైతే కట్ చేసేసుకుందాము. హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా, ఇక్కడ మధ్యలో ఒక టక్స్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ని తీసి ఈ విధంగా విడదీసేసుకుని మనకు ఫ్రంట్ లోత్ అనేది కట్ చేసేసుకోవాలి, 1/2 ఇంచ్ క్లాత్ లోపలికి. ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలండి. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు శారీలో మిగిలిన క్లాత్ని 1.5 ఇంచ్ స్ట్రైట్ పీసెస్ అనేది కట్ చేసుకోవాలండి. మనకు నెక్ దగ్గర ప్రిల్స్ అనేది పెట్టుకుంటాం కదా, డిజైన్ అయితే వస్తుంది, దానికోసం 1.5 ఇంచ్ క్లాత్ అనేది స్ట్రైట్గా ఒక పీస్ అనేది కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి నేనైతే కట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఈ సారీ బాడీ పార్ట్లో ఉంది కదా, ఆ క్లాత్లో కూడా 1.5 ఇంచ్ స్ట్రైట్ పీస్ అనేది కట్ చేసి పెట్టుకోవాలండి. అది వచ్చి మనకు హ్యాండ్స్కి ప్రిల్స్ పెట్టుకోవడానికి కోసం యూజ్ అవుతుంది, దానికోసం దాన్ని కూడా ఈ విధంగా నేనైతే కట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకున్నాను, ఇప్పుడైతే కటింగ్ అయిపోయిందండి చూడండి. ఇదైతే ఫ్రిల్స్ పార్ట్, ఇదైతే ఫ్రంట్ బ్యాక్, ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ వస్తుంది. ఇదైతే హ్యాండ్స్ అండి, ఇవైతే డిజైనర్ పెట్టుకోవడానికి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి కట్ చేసుకున్న క్లాత్స్. అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం పడింది. ఇక్కడైతే నేను జిప్ అటాచ్ చేస్తున్నాను బ్యాక్ సైడ్. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం అండి చూడండి. ఈ విధంగా బాడీ పార్ట్ మెయిన్ సైడ్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని నెక్ అయితే కుట్టేసుకోవాలి. ఇక్కడైతే కొంచెం కేర్ఫుల్గా చూడండి, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ పోల్కా డాట్స్ అనేది కుట్టుకుంటున్నాను, అలాగే ఫ్రంట్ అయితే ప్రిల్స్ పెట్టుకుంటున్నాను కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే మనకు డిజైన్ అయితే క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా కుట్టుకున్నాను అనేది. ఈ విధంగా చూడండి, ఫ్రంట్ అయితే నెక్ కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మధ్యలో కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి నేనైతే కట్ చేస్తున్నాను కదా, ఇక్కడ మధ్యలో కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకు పోల్కా డాట్స్ అనేది వస్తుంది కుట్టుకునేటప్పుడు. ఇప్పుడు నెక్కి చిన్న చిన్న కట్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని మనం నెక్ అనేది తిరిగేసేసుకొని కట్ కుట్టేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పేసుకొని లైనింగ్ని పైన అనేది ఒక కుట్ అనేది వేసేసుకోవాలి. ఇంకోటి అన్నీ కూడా ఇదే విధంగా కుడుతున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రంట్ నెక్ అయితే కట్ కుట్టుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు మనకు లైనింగ్ మొత్తాన్ని కూడా అటాచ్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసి పెట్టేసుకోవాలండి. 2 పార్ట్స్ కూడా ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ మొత్తం కూడా రెడీ చేసి పెట్టేసుకుని చూడండి. ఇప్పుడు మనకు పోల్కా డాట్స్ అనేది రెడీ చేసుకోవాలి, దానికోసం నేను శారీ సారీ ప్రిల్స్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ ఇక్కడ థర్మోకాల్ బాల్స్ అని తీసుకున్నానండి. ఈ థర్మోకాల్ బాల్స్ అయితే ఈ విధంగా ప్యాకెట్స్లో వస్తుంది. మనకు ఇది సైజెస్ అయితే చాలా ఉంటుందండి. మనకు ఏ కలర్ ఏ సైజెస్ కావాలనుకుంటే ఆ సైజ్లో సేమ్ సైజ్లో మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి నేను సేమ్ సైజ్లో ఈ విధంగా థర్మోకాల్ బాల్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనకు మనం ఏ క్లాత్ అయితే పెట్టుకోవాలనుకుంటామో ఆ క్లాత్ లోపల ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా కొంచెం గట్టిగా పెట్టేసుకొని మనకు థ్రెడ్ నార్మల్ థ్రెడ్ అయితే ఉంటుంది కదా, బట్టలు నార్మల్గా స్వింగ్ కోసం వాడుకునే థ్రెడ్ ఆ థ్రెడ్ని ఈ విధంగా గట్టిగా ఒక 4-5 చుట్లు చుట్టేసుకుని తర్వాత నార్మల్ మనం పూ కట్టుకుంటాం కదా ఆ విధంగా ఈ విధంగా నాట్ అనేది వేసేసుకోవాలండి.
చూడండి, ఈ విధంగా ఒక 3-4 నాట్స్ వేసేసుకుంటే సరిపోతుంది. కాస్త ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసుకుని ఈ విధంగా కట్ చేసేసుకుంటే పోల్కా డాట్స్ అయితే రెడీ అయిపోతుంది. మనకు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఈ విధంగా మనం రెడ్ చేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ రెడ్ చేసేసుకున్నాను చూడండి, ఈ విధంగా రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఏ విధంగా పెట్టుకొని కుట్టుకోవాలని చూద్దాము. ఇక్కడైతే నేను సింగిల్ ఫుట్ అనేది తీసుకున్నానండి. దీనివల్ల మనకు ఈ డిజైన్ అనేది పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని ఇది తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేనైతే పోల్కా డాట్స్ అనేది పెట్టుకొని కుట్టుకుంటున్నాను. దగ్గర దగ్గరగా ఒకదాని పక్కనే ఒకటి ఈ విధంగా పెట్టేసుకోవాలి. నేను వీడియోలో ఎటువైపు అయితే పోల్కా డాట్స్ పెట్టి కుట్టుకుంటున్నాను క్లియర్గా అయితే చూపిస్తాం కదా, ఆ విధంగా మీరు కూడా పెట్టేసుకొని చూడండి, కుట్టుకొని చూడండి. ఈ విధంగా ఒక 4 పోల్కా డాట్స్ కుట్టుకున్నాను చూడండి ఇక్కడ. తర్వాత కొంచెం గ్యాప్ అయితే వదిలేసేసాను, కొంచెం గ్యాప్ వదిలి తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. లేదు మీకు ఇలా కాక మొత్తం కూడా కావాలంటే ఇలా పెట్టేసుకోవచ్చు, అప్పుడైతే లుక్ అంత బాగుండదు చూడడానికి. నేను ఈ విధంగా పెట్టుకుంటున్నాను. అలా కాక మీరు ఒక పోల్కా డాట్స్కి ఒక పోల్కా డాట్స్కి 1 1 ఇంచ్ గ్యాప్ పెట్టేసుకున్న కూడా కుట్టుకోవచ్చండి. అది మీ ఇష్టం, మీ క్రియేటివిటీని బట్టి మీరు కుట్టేసుకోండి. ఈ విధంగా ఇక్కడ మళ్ళీ 4 పోల్కా డాట్స్ అనేది కుట్టుకుంటున్నాను. ఈ విధంగా చూడండి, ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు దీని పైన కుట్టుకోవడాని కోసం నేను లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి. 2 ఇంచెస్ క్లాత్ తీసేసుకుని ఈ విధంగా మధ్యగా ఫోల్డ్ చేసేసుకుని నార్మల్గా మనం హుక్స్ పట్టి ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేస్తున్నాం చూడండి. ఈ విధంగా రైట్ సైడ్ పెట్టేసుకుని ఈ పోల్కా డాట్స్ పైన ఒక కుట్టనే మనం ఆ పోల్కా డాట్స్ కుట్టుకున్న కుట్టు ఎక్కడి దాకా అయితే కుట్టుకున్నామో ఆ కుట్టు పైన ఈ కుట్టు పడే విధంగా కుట్టేసుకోవాలి. కొంచెం ఆ పోల్కా డాట్స్ అయితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా, కొంచెం కష్టంగా ఉంటుంది కుట్టుకోవడం, కొంచెం చూసుకొని కుట్టేసుకోండి. ఈ విధంగా చూడండి, కుట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకున్నామంటే మనకు పోల్కా డాట్స్ అనేది పైకి ఈ విధంగా వచ్చేస్తుంది, డిజైన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు పై వైపున ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఈజీగా పోల్కా డాట్స్ అనేది కుట్టేసుకోవచ్చండి. ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో సైడ్ అనేది మనకు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండే విధంగా పెట్టుకొని కుట్టుకోవాలండి. నార్మల్గా మనం బ్లౌజెస్కి కాజా వేసుకుంటాం కదా, నార్మల్ బ్లౌజ్ పీస్ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా ఉండే విధంగా క్లాత్, అదేవిధంగా ఈ క్లాత్ను కూడా కుట్టేసుకోవాలి. నేనైతే ఈ విధంగా కుట్టేసుకున్నాను చూడండి, కాస్త ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకుని కుట్టేసుకుంటున్నాను. దీనిపైన మనకు ఆ పోల్కా డాట్స్ అనేది డిజైన్ పెట్టుకుని కుట్టుకుంటే మనకు ఎగ్జాక్ట్గా ఫ్రంట్ వైపు నెక్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇప్పుడైతే దీనిపైన నేను పోల్కా డాట్స్ కుట్టుకున్న డిజైన్ అయితే ఉంది కదా, దీన్ని ఈ విధంగా పెట్టేసుకుని రెండింటిని జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మొత్తం కూడా పోల్కా డాట్స్ అయితే ఈజీగా కుట్టేసుకోవచ్చు. మనకు బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి ఖర్చు కానీ ఏమీ కానీ ఉండదు, నీట్గా ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది. ఇప్పుడు మనకు నెక్ అయితే వస్తుంది కదా, ఫ్రంట్ నెక్కు అక్కడ మనకు ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి కదా. దానికోసం నేను కింద ప్రిల్స్ క్లాత్ని 1.5 ఇంచ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టుకుని కుట్టుకుంటున్నాను చూడండి. ఈ విధంగా సేమ్ సైజులో మనకు ఎంత లెంత్ అయితే మనకు నెక్ కావాలో అంత వరకు మనకు ప్రిల్స్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఈ కుట్టుకున్న ప్రిల్స్ని ఈ విధంగా నెక్కి అటాచ్ చేసేసుకోవాలండి. ఈ లోపలికి ప్రిల్స్ క్లాత్ వచ్చే విధంగా ఈ విధంగా పెట్టేసుకుని మనకు అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. నాకైతే డిజైన్ చాలా బాగా నచ్చింది, సేమ్ లైక్ బొటిక్ స్టైల్ ఉంది కదా, నాకైతే సూపర్గా నచ్చిందండి డిజైన్ అయితే.
ఈ విధంగా చూడండి మొత్తాన్ని నెక్ కూడా కుట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే మొత్తం ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ చూడండి, సారీ ఇంకొంచెం ఇక్కడ డిజైన్ అయితే కుట్టుకుంటున్నాను. మనకు కింది వైపు క్లాత్ అయితే తీసుకున్నాం కదా, ప్రెస్ క్లాత్, దాంట్లో వచ్చిన బార్డర్ అయితే ఉంది కదా, ఆ బార్డర్ని ఇక్కడ జాయింట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే జాయింట్ చేసుకుంటున్నాను, కొంచెం డిజైన్ అయితే ఇంకా నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి జాయింట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా జాయిన్ చేసుకోవడం వల్ల మనకు ఫ్రంట్ క్లా బాడీ పార్ట్కి తీసుకున్న క్లాత్ వేరే, కింద ప్రిల్స్ క్లాత్ వేరే అని లేకుండా సేమ్ ఒకే శారీలో వచ్చిన క్లాత్ లాగానే ఉంటుంది. చూడ్డానికి లుక్ అయితే అలా ఉంటుందండి. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం చూడండి. బ్యాక్ పార్ట్ అయితే ఇక్కడ మధ్యలో సపరేట్ చేసేసుకుంటున్నాను. మనకు ఇక్కడ జిప్ అయితే అటాచ్ చేసుకుంటాం కదా, దానికోసం ఈ విధంగా సపరేట్ చేసేసుకుని నెక్ అలాగే ఈ విధంగా మధ్యలో కూడా ఒక కుట్ అనేది వేసేసుకోవాలి. ఈ మెథడ్ అయితే మీకు జిప్ అటాచ్ చేసుకోవడానికి చాలా సింపుల్ మెథడ్ అండి. ఎప్పుడైనా సరే మీరు ఫ్రాక్స్కి జిప్ అటాచ్ చేసుకోవాలనుకుంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి, చాలా ఈజీగా మీరు జిప్ అయితే అటాచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి మధ్యలో కూడా ఒక కుట్ అనేది వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో పార్ట్కి కూడా అదే విధంగా కుట్టేసుకుంటున్నాను చూడండి, నెక్ అలాగే కింద మధ్యలో కూడా ఒక కుట్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి మొత్తం వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకుని చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలండి. నెక్ దగ్గర మనకు రౌండ్ షేప్ అయితే ఉంది కదా, దానికోసం చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని ఈ క్లాత్ని లైనింగ్ లోపలికి పెట్టేసుకొని నెక్ వైపున ఒక కుట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకు మధ్యలో క్లాత్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి, అక్కడ మనం కుట్టుకున్నాం కదా అది నీట్గా వచ్చే విధంగా ఈ విధంగా చేసేసుకొని మధ్యలో చూడండి నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుని పైన నెక్ వైపున ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత లైనింగ్ మొత్తాన్ని కూడా అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసి పెట్టేసుకోవాలండి. నేనైతే ఇక్కడ టూ పార్ట్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే జిప్ అయితే అటాచ్ చేస్తాను చూడండి. ఈ విధంగా జిప్ పై వైపున కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, దాని విధంగా లోపలికి వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసుకుని పైన ఈ క్లాత్ పెట్టేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది. జిప్ అయితే అటాచ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ మెథడ్ అండి ఇది. అయితే చూడండి ఈ విధంగా మనకు ఎగ్జాక్ట్గా ఆ జిప్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఈ విధంగా పెట్టేసుకుని అటాచ్ చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడైతే నార్మల్ పాదం పైనే పెట్టుకున్నానండి, సింగిల్ పాదం అయితే వాడట్లేదు. నార్మల్ పాదం పైన కూడా జిప్ అయితే ఈజీగా నీట్గా అయితే అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఇటువైపు కూడా అదేవిధంగా ఈ క్లాత్ని ఎక్స్ట్రా విధంగా మార్చేసుకుని దానిపైన ఈ క్లాత్ పెట్టేసుకుని కుట్టుకోవాలి. ఈ క్లాత్ అయితే ఒక పావించ్ క్లాత్ ఎక్స్ట్రాగా మనకు జిప్ కవర్ అయ్యే విధంగా పెట్టుకొని కుట్టుకోండి. దానివల్ల మనకు జిప్ వేసుకున్న తర్వాత జిప్ కవర్ అయిపోతుంది ఈ క్లాత్ అయితే. దీనివల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి, ఎందుకంటే నెక్లో క్లాత్ తక్కువ వస్తుందనే ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే మనకు మనం 2 ఇంచెస్ తీసుకోవాల్సిన నెక్కు మనం 2.5 ఇంచ్ తీసుకున్నాం కదా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా మనకు 2 ఇంచ్ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా జిప్ మొత్తం కుట్టుకున్న తర్వాత నెక్ అయితే 2 ఇంచెస్ వస్తుంది. ఏం ప్రాబ్లం అయితే రాదు, సేమ్ సరిపోతుంది, మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఈ విధంగా నేను 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ జిప్ కవర్ అయ్యే విధంగా పెట్టుకున్నాను. ఈ విధంగా చూడండి మొత్తం జిప్ వేసుకున్న తర్వాత ఎక్కువ జిప్ అయితే కనబడదు, కొంచెం అయితే కనబడుతుంది. మీరు అది కూడా కనబడకూడదు అంటే 1/2 ఇంచ్ క్లాత్ కవర్ అయ్యే విధంగా కుట్టుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా జిప్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకుందాము. ఫ్రంట్ సైడ్ పెట్టేసుకొని బ్యాక్ సైడ్
దానిపైన ఫ్రంట్ పైన బ్యాక్ పెట్టేసుకుని మనం షోల్డర్స్ అనేది జాయింట్ చేస్తున్నాం చూడండి. ఈ విధంగా టూ సైడ్స్గా షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు మన హ్యాండ్స్ అయితే డిజైన్ రెడీ చేసుకుందాము. హ్యాండ్స్ కోసం నేను ఇక్కడ బాడీ పార్ట్లో తీసుకున్న క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుని తర్వాత ప్రిల్స్ పెట్టేసుకొని కుట్టుకున్నానండి. ఈ క్లాత్ని ఈ విధంగా హ్యాండ్ రైట్ సైడ్ పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ తీసుకోలేదు కదా, కాబట్టి ఈ విధంగా డైరెక్ట్గా అయితే ఈ విధంగా పెట్టుకుని కుట్టేసుకుంటున్నాను. రైట్ సైడ్ పెట్టేసుకొని ప్రిల్స్ క్లాత్ అనేది పైన పెట్టుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకుంటున్నాను చూడండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ ప్రిల్స్ క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని పైన ఒక కుట్టు అనేది కుట్టేసుకోవాలి. అలాగే ఒక పావించ్ క్లాత్ వచ్చే విధంగా ఒక కుట్టు అనేది కుట్టుకోవాలండి. దీనివల్ల మనకు ప్రిల్స్ అనేది ఇక రాకుండా ఈ విధంగా బయటికి రాకుండా ఉండే విధంగా ఉంటుంది. చూడండి, పైపింగ్ మనం టూ థ్రెడ్ వేస్తుంటాం కదా పైపింగ్కి, ఆ విధంగానే ఈ విధంగా ప్రిల్స్ కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసేసుకోవాలండి. నేనైతే ఈ విధంగా టూ హ్యాండ్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకుందాము. నార్మల్గా మనం బ్లౌజెస్కి ఏ విధంగా అయితే హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ నేను చూడండి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేస్తున్నాను. టూ సైడ్స్ కూడా ఇదే విధంగా హ్యాండ్స్ జాయింట్ అయితే చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా టూ సైడ్స్ కూడా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నానండి. ఇప్పుడైతే ఒక సైడ్ మనం సైడ్ జాయింట్ అయితే చేసుకుందాము. మనం మెజర్మెంట్స్ అయితే పెట్టుకున్నాం కదా, ఖర్చు వన్ ఇంచ్ ఖర్చు వచ్చే విధంగా ఆ క్లాత్ అంతవరకు మనం ఈ విధంగా సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఒక సైడ్ అయితే చేస్తున్నానండి, ఇంకో సైడ్ అయితే చేయట్లేదు. ఇంకో సైడ్ మనకు ప్రిల్స్ మొత్తం అటాచ్ చేసిన తర్వాత లాస్ట్లో ఇంకో సైడ్ అయితే జాయింట్ చేసుకుంటాను. ఈ విధంగా చూడండి, ఒక సైడ్ జాయింట్ అయితే అయిపోయింది కదా, డబుల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక సైడ్ అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా, ఇంకో సైడ్ అయితే జాయిన్ చేయలేదు. ఇప్పుడు మనకు ప్రిల్స్ క్లాత్ తీసేసుకుందాము. ఈ క్లాత్ అయితే మధ్యలో మనం కట్ చేసేసుకున్నాం కదా, ఆ మధ్యలో మనకు ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకున్నాం చూడండి. జాయింట్ చేసుకుని రెడీ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనకు బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకుందాము. ఈ విధంగా బాడీ పార్ట్ రైట్ సైడ్ పెట్టేసుకొని దీనిపైన ప్రిల్స్ క్లాత్ అనేది రాంగ్ సైడ్లో పెట్టుకొని కుట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఖర్చు వచ్చే విధంగా పెట్టుకొని చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. మనకు మీ ఇష్టం అండి, మీకు చిన్న ప్రిల్స్ కావాలంటే చిన్నది పెట్టుకోవచ్చు, లేదు మీకు కొంచెం పెద్దది కావాలంటే పెద్దది పెట్టుకోవచ్చు. కానీ ప్రిల్స్ అనేది సేమ్ ఒకే లెంత్లో పెట్టుకోండి. మనం ఫస్ట్ ఏ విధంగా అయితే పెట్టుకుని చివరి దాకా ప్రిల్స్ అనేది సేమ్ లెంత్లో ఉంటేనే అది మనకు చూడడానికి లుక్ అయితే నీట్గా ఉంటుంది. నేనైతే కొంచెం మీడియం సైజులో పెట్టుకుంటున్నాను, మరీ చిన్నది కాకుండా మరీ పెద్దది కాకుండా మీడియం సైజులో ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం క్లాత్ని కూడా ప్రిల్స్ పెట్టుకొని కుట్టేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం క్లాత్ని కూడా కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టేసుకున్నాను చూడండి, మొత్తం అయితే అయిపోయింది. డబుల్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను నేను. ఇక్కడ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ కూడా జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా సైడ్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది, మనకు ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ విధంగా వన్ ఇంచ్ అయితే మనం ఖర్చు కుదరు పెట్టుకున్నాం కదా, వన్ ఇంచ్ ఖర్చు వచ్చే విధంగా సైడ్ జాయింట్ అయితే మొత్తం కూడా చేసేసుకోవాలి. అంతేనండి, ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు టర్న్ చేలో ఈ విధంగా క్లాత్ని తిప్పి తిరిగేసేసుకుంటే సరిపోతుందండి. ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా బొటిక్ స్టైల్లో ఉన్నటువంటి ఫ్రాక్ అయితే మనం ఇంట్లోనే ఉన్నటువంటి క్లాత్స్తోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, ఈ ఫ్రాక్ అయితే చూడడానికి చాలా బాగుంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చూడండి, ఆ కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ నాకైతే సూపర్గా నచ్చిందండి. చూడండి, ఇక్కడ హ్యాండ్స్కి ప్రిల్స్ వచ్చింది, నెక్ అలాగే పోల్కా డాట్స్, అక్కడ ఫ్రంట్లో మనం బార్డర్ అయితే అటాచ్ చేసాం కదా, దానివల్ల కూడా మనకు లుక్ అయితే చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ జిప్పు నాకైతే ఇంకా ఏం మాటలు రావట్లేదు, అంత బాగా నచ్చింది ఫ్రాక్ అయితే.
నేను తమ్నైల్లో మా పాపకు వేసి కూడా మీ తమ్నైల్లో పెడతాను, చూడండి ఎలా ఉంటుంది అనేది కూడా. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరో నలుగురికి సజెషన్లో వెళ్తుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.